వెల్కమ్ టు బీబీసీ ఆన్ టీవీ. నేను ప్రసన్న. ఈ నెల 10వ తేదీన జరగనున్న అప్పన్న చందనోత్సవం కార్యక్రమానికి అంతా సిద్ధం చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి అత్యంత వైభవంగా వరాహ లక్ష్మీ నరసింహస్వామికి పూజలు నిర్వహించారు. అలాగే రేపు జరగబోయే చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. అప్పన్నను దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. కావున భక్తులకు ఎటువంటి అవాంఛ సంఘటనలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవస్థానం సిబ్బంది తెలిపారు. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహ ప్రభువు ఏడాది పొడవునా గంధకంచుకంతో దర్శనమిచ్చేటువంటి స్వామి ఏటికొక్కనాడు వైశాఖ శుద్ధ తృతీయ నాడు నిజరూప దర్శన భాగ్యాన్ని అనుగ్రహించబోతున్నాడు. రేపు 10వ తారీఖు తెల్లవారితే 10 అనగా రాత్రి సుమారు 1 గంట ప్రాంతంలో సుప్రభాతం. సుప్రభాతమైన తర్వాత విశ్వక్సేనారాధనం, పుణ్యాహవాచనం, ఋత్విగ్వరణం, పంచకలశ ఆవాహనం, ఆరాధనం అయిన తర్వాత చందనోత్తరణం. చందనోత్తరణమైన తర్వాత స్వామికి విశేషమైనటువంటి పంచ అమృత అభిషేకం, పంచకలశ అభిషేకం, స్నపన తిరుమంజనం. అదైన తర్వాత విశేష ఆరాధనం, అలంకారం, ఆరాధనం అయిన తర్వాత సేవాకాలం, నివేదనం, మంగళ నీరాజనం అయిన తర్వాత సుమారు 4 గంటల ప్రాంతంలో ఆనువంశిక ధర్మకర్తలు, పుసపాటి రాజాన్వవాయులు వారి యొక్క దర్శనం, కుటుంబ సభ్యుల యొక్క దర్శనం, అదైన తర్వాత విశిష్ట అతిథుల దర్శనం. దీనితో సమాంతరంగా సామాన్య భక్తులందరికీ దర్శనం కల్పించబడుతుంది 4 గంటల ప్రాంతంలో. ఏటికొక్క మాడు నాడు మాత్రమే ఈ నిజరూప దర్శనం. సంవత్సరం పొడవునా చందన ఆచ్ఛాదిత మూర్తిగానే స్వామి దర్శనాన్ని ఇస్తాడు. ప్రపంచంలో వరాహక్షేత్రాలు చాలా ఉన్నాయి, నృసింహక్షేత్రాలు చాలా ఉన్నాయి. వరాహక్షేత్రాలు కూడా అక్కడక్కడ ఉన్నాయి, దర్శిస్తాం మనం. కానీ వరాహ నృసింహ రూపాలతో యుగళావతార మూర్తిగా అవతరించినటువంటి దర్శన భాగ్యాన్ని అనుగ్రహించినటువంటి క్షేత్రం సింహాచలం ఒక్కటే. నాణ్యత్ర దర్శనీయమైనటువంటి, అతి విలక్షణమైనటువంటి, అపురూపమైనటువంటి, అబ్బురమైనటువంటి, అద్భుతమైనటువంటి మూర్తి దర్శనం లభించబోతోంది రేపటి రోజున 10వ తారీఖున. అంచేత ఏటాది కొక్కమారు మాత్రమే దర్శిస్తుంది కనుక దేశంలో ఉండేటువంటి వారు అందరూ ఈ దర్శనాన్ని చేసుకోవాలి అనేటువంటి, దర్శన భాగ్యం కలగాలి అనేటువంటి ఉత్సుకతతో ఉంటారు కనుక మీరు సావధానంగా సామరస్యంతో, సామాజిక స్పృహతో, నిబద్ధతతో, నిజాయితీతో, సంయమనంతో స్వామి యొక్క దర్శనాన్ని చేసుకోవడానికి తగినటువంటి స్థితిని కల్పించుకొని మనతో పాటు ఏది శాస్త్రం ఏం చెప్తోందంటే ఏకస్వాదుర భుంజీత అని, మధురమైనటువంటి అనుభూతుల్ని కానీ మధురమైన పదార్థాలను కానీ ఏ ఒక్కరూ అనుభవించకూడదు, కలిసి అనుభవించాలి. అలాగే భగవంతుని యొక్క దర్శనం కూడా అద్భుతమైన దర్శనం, నవనవోన్మేషమైనటువంటి దర్శనం. ఇవాళ చూస్తే మళ్ళీ రేపు కూడా చూడాలి అనిపించేటువంటి ఆ భువన మోహనమైనటువంటి మూర్తి దర్శనం. అందుచేత ఈ దర్శనం మనతో పాటు ఇంకొక పది మంది దర్శించి తృప్తి పడేటట్టుగా ఆనందించేటువంటి సౌభాగ్యాన్ని వారికి కూడా కలిగిద్దాం. అంచేత తరితగతిని స్వామిని సేవిద్దాం. క్షణమాత్రం స్వామిని సేవించినా ఆ దర్శనం కలిగినా జన్మ చరితార్థమవుతుంది.